దీక్షా బాతు బచ్చాలు, జాలి లేకుండా నన్ను 20 కిలోమీటర్లు తిప్పించి ఇక్కడ మీరు జాలీగా ఆడుకుంటున్నారా? చెత్త. ఇక్కడ బట్టలు ఐరన్ చేయడానికి, ఐ మీన్ ఇస్త్రీ చేయడానికి కొట్టుందా? ఐరనింగ్ అనే అడగండి, నాకు బాగా అర్థం అవుతుంది. మా బావ ఎడ్యుకేషన్ లో పూరే, కానీ నేను మాత్రం హీరోని. ఐఎమ్ టెంపుల్ స్టెప్స్ రైస్ పీస్ కింగ్. టీటీటీనా? అలాంటి డిగ్రీ ఉంటుందా? ఉంది. టీటీటీ అంటే తినడం, తినడం, తొంగడం. చూడండి టీటీటీ గారు, మీ బయోగ్రఫీ ఎవరు కావాలి? ఇక్కడ ఇస్త్రీ చేయడానికి కొట్టు ఉందా లేదా? ఉంది. అయితే నువ్వు వెళ్ళి నా బట్టలు ఇస్త్రీ చేయించుకురా. నేను? ఏ, నువ్వేం ప్రిన్స్ చార్లెస్ కజిన్ బ్రదరువా? అన్ని దగ్గరుండి చూసుకోమని మీ అయ్య గారు చెప్పారా లేదా? వీళ్ళు చాలా ముఖ్యమైన బంధువులు, ఏం కావాలో దగ్గరుండి చూసుకో. మర్యాదలకు ఏ లోటు రాకూడదు. సరే చెప్పండి. ఫాలో మీ. అవి ఇస్త్రీ చేసిన బట్టలేగా? ఇప్పుడు నలిగిపోయి ఉన్నాయిగా. ఇస్త్రీ చేసిన సాపు కానంత నలిగిపోయి ఉన్నాయి. వెళ్ళి ఇస్త్రీ చేయించి పెట్టండి. అరే బాధ బచ్చ, నువ్వురా అన్నా. నానా, పాతుల్ని కంప్యూటర్ చదివించే మనగాడి నువ్వే కదా, నిన్ను ఉట్టి చేతులతో పంపిస్తే ఏం బాగుంటుంది? నా బట్టలు కూడా ఇస్త్రీ చేయించి పట్టరా. ఎండాలుకో, తీసుకురా. అన్నా. ఏం నాన్నా? ఈ బట్టలు నీళ్లు చల్లే కదా ఇస్త్రీ చేయించాలి. మంచి నీళ్లు చల్లి. ఓ, నా చేత కట్టారు మేస్తారా? వదిలేరా, వదిలే ఉండు బావా, నీకేం తెలీదు. ఏంటమ్మా ఇది, అసలు ఫ్రేమ్ లేక రావట్లేదు. కొంచెం రైట్ రా, ఇప్పుడు కొంచెం లెఫ్ట్ రా. ఇప్పుడు అంకుల్ ఏంటో, అసలు మొహమే కనపడి అడగట్లేదు. ఎద్దులయ్యే గారు, కెమెరాకున్న మూత తీస్తే ఆమె మొహం కనపడుతుంది. తమరు మూసుకుంటే మేము తీసుకుంటాం. అన్నా, నా బట్టలు ఏమిరా? చిన్న మిస్టేక్ జరిగింది మిలిటరీ మియావ్ గారు. ఇస్త్రీ వాడు మందు మీదున్నాడు, ఇస్త్రీ పెట్టే కాక మీదుంది. ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఇస్త్రీ పెట్టెను మీ బట్టల మీద పెట్టి సొయ్యి 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 అనిపించాడు. ఇదిగో ఈ చిన్న ముక్క మిగిలింది. అది కూడా లోపలున్న ఈ తెల్ల గుడ్డను చూసి మీ కాలరే అని గుర్తుపట్టాను. అది కాదన్నా, మూత కూడా తీయకుండా ఫోటోలు తీసావు కదా, ఫిల్ము కూడా పెట్టావో లేదో అని డౌట్ వచ్చి చెక్ చేశా. పెట్టావన్నా ఎప్పుడు కనపడిసావట్లే. ఎరా రైస్ పీస్ కింగ్, పనులన్నీ శుభ్రంగా జరుగుతున్నాయా? ఎద్దులా కష్టపడి మరీ పని చేస్తున్నాడు ముద్దులయ్య గారు. ఐఎమ్ సారీ ఎద్దులయ్య గారు. మీ దోస్త్ ఎక్కడా? దోస్త్ తింటానికి వెళ్ళాడు. చిచ్చి 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 చిచ్చి, ఎప్పుడు చూడు, తిండి తిండి తిండి. నువ్వేంట్రా చీపురుతో కారు దురుస్తున్నావు? కారుతో చీపురు దురిస్తే బాగుండదు కదా సార్, అందుకని. అయినా మా ఊళ్ళో లెట్రిన్లన్నీ ఈ చీపురుతోనే శుభ్రం చేస్తాం సార్. వాటి కంపే పోగా లేంది, ఈ కారు క్లీన్ అవ్వదా? భూమి నా దేశం తదా తదమీ, భూమి నా దేశం తదాత్మదామీ సదాస్మరామీ. పక్క సిక్కిన మొక్కల్నే ధర్మం చేయండి బాబు. మీకు ఈ డ్రెస్ ఎవరిచ్చారా? ధర్మాత్మ ఇచ్చాడ.
చేశాడా బాబు మెచ్చోళ్ళ అర్చనా తీసుకో దశోళ్ళ ధర్మం చేశాడా మరి కాలరేమైందిరా వాళ్ళ ఇంట్లో గంగిరేది వచ్చిందట గంటేసి దాన్ని మెల్లో కట్టడానికి తీసుకెళ్ళాడు ఇప్పటిదాకా ఉన్నాడు ఇక ఉండడు ఈయన కూడా కర్ణుడికి కసిన బెత్తర్ లాంటి వాడు వేసలేడా ఇదిగా నేనే నీ కదురు పెత్తరా ఓ బ్లేడ్ కొనుక్కున్నా మేసం కొరిగించుకో ధర్మం గురించి తెలియని దరిద్ర పోడా నేను మిలిటరీ మియావ్ ఈ డ్రెస్ లో మీరు మేజర్ చంద్రకాంత్రా ఉన్నారు ముక్కేరా యాడోకు నన్నా నా బంగారు కొండ కదా యాడోకు రానన్నా ఏంటే పిల్లోడు ఏడుస్తూనే ఉన్నాడు ఏంటో పొద్దున్న నుంచి ఇదే వరుస సర్లే నిద్రపుచ్చు నమ్ముకుంటే అంతే నమస్తే అన్న నువ్వా నీకు నిజంగా నిండు నూరేళ్ళయ్యా ఇప్పుడే మన టెంపుల్ స్టెప్స్ మంచి కుర్రాడు అతని పెళ్లికి హడావుడంత నాదే అని మా అమ్మాయికి చెబుతున్నాను నువ్వు ఎంటర్ అయిపోయావు అవునులేండి ఊపే కుహనా ఈ ప్రయోగం ఏంటి బాబు ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి అని నేనంతా విన్నానులేండి ఇదిగో టికెట్లు లేదమ్మా మీరు ట్రైన్ లో వెళ్ళండి నేను కారులో వస్తా మరి నేను వెళ్ళొస్తానంట గుడ్ బై ఎంత సెంటిమెంట్ ఎంత సెంటిమెంట్ ఈ పాటంతా నేను వెళ్ళిపోతున్నాననే కాదన్నా మీకంటే ముందు మీ కాలో చెయ్యో వెళ్ళిపోతుంది ఈ రోజు 18వ తారీఖు నిన్న 17 కనుక ఈ రోజు 18 అయినా ఏంటో సంబంధం లేని మాటలు సంబంధం లేని మాటల అప్పుడే మర్చిపోయారా యు రిమెంబర్ మీరు ముచ్చట పడ్డారు మా ఊరి ఐశ్వర్యరాయ్ మంగమ్మ ఆవిడ భర్త హెడ్ కట్టర్ జైలు నుంచి తిరిగి వస్తున్నాడు మీరు జాగ్రత్త అయ్యో పల్లెటూరులో ఫారెన్ కారా డాడీ నేను కొనాలని చెప్పానే బెంజ్ కారు అది మోడలే ట్రైన్ వచ్చేసింది తొందరగా రండి వస్తున్నాం నమస్కారం అయ్యా వాళ్ళు కారు గురించి ఏది అడుగుతున్నారేంటి కారు అమ్ముతారా అని అడుగుతున్నారయ్యా ఈ కారు ఇక్కడికి వచ్చింది ఇప్పుడే ఒక అతను వచ్చి కారు తాళాలు లెటర్ మీకు ఇమ్మని చెప్పాడండి మా ఊరి అల్లుడికి మేము ఇచ్చుకుంటున్న చిన్న పెళ్లి కానుక ఇట్లు లింగరాజు సింగరాజు 20 లక్షలు ఖరీదు చేసే కారు బహుమతికి ఇవ్వడానికి నేనేమైనా పిచ్చోడ్నా చెంటు రాసినట్టే రాసి సెంటర్లో కొడతానరా అర్థం కాలేదు ఆ జడ్జి కోట్లు ఆస్తుంది అతను హరిశ్చంద్ర ప్రసాద్ చాలా గొప్పవాడు అనుకునే సంబంధం కలుపుకొని వియ్యంకుడైపోయాడు ఇప్పుడు నన్ను కూడా చాలా గొప్ప అనుకుంటున్నాడు కదా నేను కూడా వియ్యంకుడు అయిపోతాను దానివల్ల లాభం ఏంటి అబ్బా నా కంప్యూటర్ బ్రెయిన్ క్యాచ్ అయ్యేంట్రా ఎప్పుడైనా అల్లుడు కుటుంబం కళ్ళారా చేస్తే అమ్మాయి కుటుంబం ఒడిగిపోవాల్సింది నువ్వు ఆ జడ్జి కూతురు ముగుడేమనుకో నువ్వు దాన్ని ఆడిస్తావు దానన్న హరిశ్చంద్ర ప్రసాద్ కూతురు ఆడిస్తాడు అప్పుడు స్విచ్ మన చేతుల్లో బాంబు హరిశ్చంద్ర ప్రసాద్ గుండెల్లో ఎలా ఉంది మన సెంటు సెంటర్ దెబ్బా బయటి బాబుకి పెళ్లి కళ్ళు వచ్చేసింది వెళ్ళి సెంటర్ రాసుకు పడుకో సెంటర్ అదిరిపోయే కళ్ళు వచ్చేస్తుంది
ఇక నేను జడ్జి గుద్ద సంబంధం ఖాయం చేసుకొస్తా. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు? అబ్బే ఆలోచన కాదండి, అమ్మాయి ఐఏఎస్ చదవాలనుకుంటుంది, ఎంట్రన్స్ పరీక్షలు కూడా రాసింది, కలెక్ట్ అయితే గానీ పెళ్లి చేసుకోనని ఖచ్చితంగా చెప్పింది. అందుకని కలెక్టర్ చదువు కాపురానికి అడ్డేంటండి? హాయిగా చదువుకోమనండి, మా అబ్బాయి దగ్గరుండి చదివించి తీసుకొస్తాడు. మా కోడలు కలెక్టర్ అంటే మాకే కదా గౌరవం. ఇంకా ఏమిటండి, సరేనని చెప్పండి. అది కాదే అమ్మాయి, మీరు ఊరుకోండి, మీకేం తెలీదు. మీ సంబంధం చేసుకోవడం మాకు ఇష్టమేనండి. అది మాట అంటే ఈ జడ్జిమెంట్ నాది కాదమ్మా, మీ అమ్మది. అవును నేనే నిర్ణయించాను, ఏమంటావు ఇప్పుడు? అయితే నువ్వే ఆ పెళ్లి చేసుకో. నేను హరిశ్చంద్ర ప్రసాద్ అంకుల్ కొడుకు భానుప్రసాద్ ను ప్రేమించాను, ఆయన్నే పెళ్లి చేసుకుంటాను. భానుప్రసాద్ నా, అతన్ని చేసుకుని నువ్వే సుఖపడతావే? అంతకంటే పెళ్లి పెటాకులు మానేసి జీవితాంతం ఒంటరిగా ఉండిపోవడం మంచిది. కన్నా తండ్రి అతను తన కొడుకుని ఎవరికి చెప్పుకోడు, పోయి పోయి అలాంటి వాడిని చేసుకుంటావా? జీసస్ ను కూడా ఒకప్పుడు సిలువ వేశారు, ఇప్పుడు అందరూ ఆయన్ని దేవుడిని పూజించడం లేదో? అలాగే ఏదో ఒక రోజు భానుప్రసాద్ నిజాయితీ రుజువు అవుతుంది, అప్పుడు అందరికీ ఆయన గొప్పతనం ఏమిటో తెలుస్తుంది. వండర్ఫుల్ వండర్ఫుల్. మీరు ఊరుకోండి. అలాగే చూడు స్వప్న, నువ్వెంత గింజుకున్నా నా నిర్ణయంలో మార్పు రాదు. వచ్చే 18వ తారీఖు ఈ పెళ్లి జరుగుతుంది, నేను నిర్ణయించిన పెళ్లి కొడుకే నీ మెళ్ళో తాళి కడతాడు. అయితే నా నిర్ణయం కూడా విను, నువ్వు చెప్పిన అదే 18వ తారీఖున భానుప్రసాద్ తో నా మెళ్ళో తాళి కట్టించుకుంటాను. ఎవరు అడ్డొచ్చిన ఈ పెళ్లి ఆగదు.